हांद्री नीवा प्राजेक्ट पूर्ति चेसी जिल्लाकु नीरु अंदिंचालनी कुप्पम नियोजकवर्गंलोनी रामकुप्पम मंडलं नुंची टीडीपी महापादयात्र कार्यक्रमानिकि बयलुदेरिन माजी मंत्री अमरनाथ रेड्डिनी चित्तूरु जिल्ला पलमनेरुलोनी आयन स्वगृहं वद्द पेद्द एत्तुन पोलीसुलु मोहरिंची अड्डुकुन्नारु। दींतो आग्रहिंचिन टीडीपी नायकुलु प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेस्तू निरसन व्यक्तं चेशारु। माजी मंत्री अमरनाथ रेड्डी मीडिया तो मात्लाडुतू कोविड निबंधनलकु अनुगुणंगा पादयात्र निर्वहिंचडानिकि वेल्तुन्न तननु ई प्रभुत्वं पोलीस व्यवस्था द्वारा अड्डुकोवडं तगदनि पेर्कोन्नारु। प्रजा समस्यलनु तेलुसुकोकुंडा प्रतिपक्षं गोंतु नोक्कडं असुरुल पालनलनु गुर्तु चेस्तुंदनि मंडिपड्डारु। राष्ट्रंलो हिట్లర్ पालन कोनसागुतुंदनि హిట్లర్లు అసురులు చరిత్రలో కనుమరుగైపోయారని అన్నారు। ఆనాడు ప్రధాన పక్ష నేత చంద్రబాబు నాయుడు ఇలా చేసి ఉంటే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవాడా అని ప్రభుత్వాన్ని నిలదీశారు। నూట ఇరవై మూడు కిలోమీటర్లు కుప్పం నియోజకవర్గంలో ఉంది। నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు గత ప్రభుత్వంలోనే పనులు అయిపోయాయి। దాదాపు 14.79% మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి। అంటే దాదాపు 85% పనులు పూర్తి అయిపోయాయి। అంటే తక్కువ పెండింగ్ ఉండేటువంటి పనులు మీరు పూర్తి చేయించండి అని ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతవాసీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు కూడా రెండు మూడు దిఫాలు ప్రభుత్వానికి కలెక్టర్ కూడా రాయడము శ్రీనివాసులు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం ఇవన్నీ కూడా జరిగాయి। ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఇది 2015లోనే జీవో ఇచ్చారు కుప్పం బ్రాంచ్ కెనాల్ సంబంధించి ఈ యొక్క హంద్రీనివ కాలం ఆ రోజు కూడా పనులు మొదలుపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కోర్టులో వేసి దాదాపు 1.5 సంవత్సరం ఆ పనులు జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా। ఆ తర్వాత కోర్టులో క్లియరెన్స్ తీసుకొని పనులన్నీ కూడా మొదలుపెట్టి దాదాపు 85% పైన పూర్తిగా కంప్లీట్ చేసి అతి తక్కువ శాతం పనులు మాత్రమే పెండింగ్ ఉంటే దీన్ని ఎందుకు మీరు ఆపుతారని రెండు మూడు దఫాలుగా ఆ ప్రాంతంలో మన ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేయడము ఆ ప్రాంత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రభుత్వానికి చెప్పినా కూడా చేమగుట్టినట్టు కూడా లేకుండా దానిపైన దృష్టే పెట్టకుండా ఆపేశారు। దానిపైన కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది। అంటే మేము చెప్పి చేసేటువంటి కార్యక్రమం ఏదో మేము కోవిడ్ ను నిబంధనలకు వ్యతిరేకించో లేదంటే ఇంకేదైనా మేము అక్కడ పోయి కార్యక్రమం చేసి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటేనో మా పైన అంతా అర్ధరాత్రి వచ్చి హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు ఈ హౌస్ అరెస్టులు ఎందుకు చేశారని అడుగుతున్నా। ఇది ప్రజాస్వామ్య దేశంలో మేము ఉన్నామా లేమా అని అనుమానం కలుగుతూ ఉంది। ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? అసలు ఈ ప్రభుత్వానికి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడినా ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా లేదా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినా వాళ్ళను బెదిరించి భయప్రాంతంలో చేసేటువంటి అవసరం ఏమొచ్చింది అని అడుగుతా ఉన్నా। మేము చేసే కార్యక్రమం ఏమైనా తప్పుడు కార్యక్రమం చేస్తున్నామా లేదా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మేము మాట్లాడుతున్నామా? చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయా భయ్యా, మీరు చేయండి అని అడుగుతున్నాము। దానికి లెటర్ రాస్తే సమాధానం లేదు, చెప్పినా సమాధానం లేదు, అందుకని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీ దృష్టికి తీసుకొచ్చి మీ పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాము। దానికి ఎందుకు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడో 2-3 నెలల క్రితం చేసినటువంటి ప్రోగ్రామ్కు ఈరోజు ఏదో ఇంకొకటి ఏదో అడ్డం పెట్టి దానికి ఏదో
పోట కార్యక్రమం చేస్తున్నారు అనేది కల్పించి దానికి ఒక ల్యాండ్ ఆర్డర్ సీన్ క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతా ఉన్నా. ఆ మూడు యుగాల్లో ఒక యుగానికి రావణాసురుడు, ఇంకొక యుగానికి నరకాసురుడు, ఇప్పుడు ఇంకొక అసురుడు వచ్చినాడు ఇడ ప్రాణం తీసేదానికి. అసురుడు ఎవడో నేను చెప్పాల్సిన పని. నరక రావణాసురుడు భయ, నరకాసురుడు భయ, మా కర్మకి ఇప్పుడు కలియుగానికి ఒక అసురుడు స్టార్ట్ అయినాడు అంటే ఏం చేయబోతున్నారు నే వ్యవస్థను? ఇదేమి హిట్లర్ పరిపాలన, హిట్లర్ సామ్రాజ్యమా ఇది? ప్రజాస్వామ్యం దేశము, ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ? అట్లే హిట్లర్ రాగా నేను నడపాలా? చాలా మంది హిట్లర్లు కనుమరుగు చెప్పినారు, చరిత్రలు లేరు. ఇప్పుడు నేను చెప్పిన అసురులు లేరు, ఆ హిట్లర్లు లేరు. ఇప్పుడు మీరు ఆ పందాలో పోతే ప్రజలకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, ప్రతిపక్షాల్లో మీకు ఉపయోగపడేటివో, మీకు చెప్పేటివో, ఏదైనా ఇబ్బందులు ఉండేటివో ఇవి చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆ కోణంలో మీరు ఆలోచించుకోకుండా ఇదేంది ఇది, ఇదేంది విడ్డూరం ఇది? ఎప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు పోవాలన్నా పోలీసు వాళ్ళు బయట పెడతారు. అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఉంటాడా? బయట తిరగలిగిందా? తిరగలిగింటాడా? ఆ రోజు ప్రతిపక్షంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించింటారా? మన దేశంలో అది ప్రతి ఒక్కరి హక్కు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు నిరసన తెలియజేయడము, దానిపైన వ్యతిరేకత తెలియజేయడము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా. ఈ అణచివేసే ధోరణి, బెదిరించే ధోరణి, భయపెట్టే ధోరణి అంటే ఇది ఒక ప్రతిపక్షం వాళ్ళకే పరిమితమా? ఇప్పుడు టీవీలో చూస్తే మొత్తం మోటార్ సైకిల్ ర్యాలీలు నడుస్తూ ఉంటాయి, జెండాలు కట్టుకుని. వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు కట్టి కుప్పం మొత్తం కూడా ర్యాలీలు తిరుగుతూ ఉన్నారు. అక్కడేం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అక్కడేం చేస్తుంది వ్యవస్థ? ఈ మధ్యన కుప్పంలో ఒక ర్యాలీ నిర్వహించారు, దాదాపు తమిళనాడులో ఉండే టపాసులన్నీ ఆడే కాల్చినాడు. దానికి కరోనా రాదా? ఆ ర్యాలీలు ఎవరు కరోనా రాదా? ఇంకొంతమంది బర్త్డే పార్టీలు సెలెక్ట్ చేసుకున్నారు, ఊరంతా మెరివినలే, ఆడెవరికి కరోనా రాదా? అవి గొప్ప కార్యక్రమాలు. రైతుల కోసం మేము నీళ్ళు ఇవ్వయా? నీళ్ళు లేవు, తక్కువ పనులే మిగిలిండా, ఇలా పని చేయండి అంటే మేము తప్పు చెప్పి తప్పు మాట్లాడినట్ట. అసలు మీకు కంద్రి నియామకాలం పైన చిత్తశుద్ధి ఉందా? అసలు మీరు ఎందుకు రాయలసీమ ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలో ఆఖరి ఉండేటువంటి థైలాండ్లో ఉండే జిల్లా ఇది, ఇక్కడ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో మాకేం అవకాశాలు లేవు? ఒక హంద్రీనేవా ఒక్కటే కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు ఏ లగ్నాన దాన్ని బీజం వేశారో, ఇప్పుడు అది ఒక్కటే పడమటి జిల్లాల్లో, పడమటి తాలూకాల్లో మాకు ఉండేటువంటి అవకాశం. దాన్ని సంవత్సరం నుంచి నీళ్లు ఎక్కడ చూసినా కొట్టుకొని పోతా ఉంటే నీళ్ళు ఇరవయా? తంబలపల్లి నుంచి లెక్కేసుకో, తంబలపల్లి, మదనపల్లి, పొంగనూరు, పలంనేరు, అంటే పొంగనూరు చెరువుకు మాత్రం ఒక చెరువుకు ఏదో తాగేదానికి రెండు